కరోనా థర్డ్ వేవ్ టాలీవుడ్ పెద్ద సినిమాలపై ప్రభావం చూపింది. కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో టాలీవుడ్ పెద్ద సినిమాలు అన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పటికే పలు భారీ బడ్జెట్ సినిమాలకు రిలీజ్ డేట్లను ప్రకటించగా ఆ సినిమాలు ఆ తేదీలకు రిలీజ్ కావడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కావాల్సి ఉన్నా ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు చిత్ర యూనిట్ నుంచి స్పష్టత రావడం లేదు. మహేష్ హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట షూట్ లో మహేష్ బాబు మార్చి నెల నుంచి పాల్గొనే ఛాన్స్ ఉందని సమాచారం. విదేశాల నుంచి తాజాగా భారత్ కు వచ్చిన ప్రభాస్ తర్వాత సినిమా షూటింగ్ ను ఎప్పటి నుంచి మొదలు పెడతారో చూడాల్సి ఉంది. బాలయ్య తర్వాత సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చిరంజీవికి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాల షూటింగ్లు అన్ని వాయిదా పడ్డాయని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ సక్సెస్ తర్వాత బన్నీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫిబ్రవరి నెల నుంచి పుష్ప ది రూల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాల్సి ఉన్నా అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం. హీరో రవితేజ మాత్రమే ప్రస్తుతం వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ పెద్ద సినిమాల షూటింగ్ నెమ్మదిగా సాగుతుండటం గమనార్హం. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.